సూర్యాపేట జిల్లా కోదాడలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఆయన సతీమణిపై ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ కోదాడ రంగా థియేటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి కొడాలి నాని అమ్మటి రాంబాబుల చిత్రపటాన్ని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు టీడీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి పదభాష చాలా దుర్మార్గమైనది, డిక్షనరీలో దొరకనటువంటిది, నీచాతి నీచమైనటువంటిది. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రపంచ మేధావుల్లో ఒకడుగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళల గురించి నీచంగా మాట్లాడటం, వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి మనుషులు, వాళ్ళకి అలాంటి మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి ఆ పద్ధతిలో మాట్లాడడం జరిగింది. సభా నాయకుడు అయినటువంటి రౌడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఉండి ఎగిల నవ్వులు నవ్వుతున్నాడు, కానీ కనీసం దాన్ని ఏమాత్రం కూడా ఖండించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా, రౌడీయిజంగా, గుండాయిజంగా, దౌర్జన్యంగా, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఆర్థిక నేరాలు చేసుకుంటూ ఒక 11 నేరాల్లో ఉన్నటువంటి ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉంటే పరిపాలన ఏ పద్ధతిలో ఉందనేది ప్రజలకి నాడు స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు త్వరలోనే వాళ్లకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎలాంటి బచ్చలేనటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అదే పత్తులో జాతీయ స్థాయిలో చక్రం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ పత్తులో మాట్లాడటం అనేది ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా నాయకులు కూడా అందరూ ఖండిస్తున్నారు. మహిళలు అయితే చేదరించుకుంటూ చాలా దుర్మార్గమైనటువంటి ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే పద్ధతిలో గత 2.5 సంవత్సరాల నుంచి అక్రమంగా ఎన్నో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ ఎన్నో పత్తులు వేధిస్తున్నారు. ఈ వేధింపులకు త్వరలో చివరగీతం పాటే 10 రోజులు దగ్గరకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ కేడర్ అనేది సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఒక్కసారి కన్ను ధరిస్తే ఆ గాలికి కొట్టపోయి మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో వైకాపా నాయకులందరూ కూడా పడిపోయే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీలో జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. ప్రజల సమస్యల పట్ల మనం చర్చించి ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఎన్నుకొని అక్కడ పంపిస్తే ఊటు కురాడం మాట్లాడటం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇవాళ మనం మహిళలకి అత్యధికంగా గౌరవిస్తాం, ఇవాళ అలాంటి గౌరవం ఇచ్చే రాష్ట్రాలలో వాళ్ళకి గౌరవపరిచే విధంగా కుటుంబాలతోనికి వెళ్ళటం, ఇవాళ కుటుంబాలని రాజకీయంగా ఎదుర్కొనలేక, రాజకీయంగా ఎదుర్కొనలేని పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగతంగా మానసికంగా దెబ్బతీయాలనే క్రమంలో భాగంగానే ఇవాళ పాపం ఇంట్లో ఉన్న పనిచేసే మహిళని ఇవాళ వాటి మాట్లాడుతూ ఉన్నారంటే ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ ఎలాంటి చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఇవాళ ఎక్కడ మచ్చలే నాయకుడిగా ఉన్నాడు. ఒక ఎవరైతే అన్నగారు ఉన్నాడో తెలుగు జాతికే గర్వ కారణంగా ఉన్న మన ఎన్టీఆర్ గారు కూతురు ఆమె, అలాంటి వ్యక్తి మీద కూడా మీరు అబండాలు వేసినారంటే మీ రాజకీయ లబ్ధి కోసం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మహిళలు, ప్రజలు మీకు చెప్పు దెబ్బలతో బట్టలు ఊడదీసినటువంటి మీద ఇవాళ తిప్పే రోజులు దగ్గర పడ్డాయి. అహంకారంతో ఇవాళ మీరు ప్రజల పని చేయకుండా మీ యొక్క యదవేషాలు వేసి నానిగాడు కానీ ఇంకోటి కానీ ఈ నా కొడుకులందరినీ కూడా రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బుద్ధి చెప్పి నడి రోడ్డు మీద వీళ్ళని ఉరికిచ్చే రోజు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ చంద్రబాబు గారిని అండగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త అందరం కూడా మేము ఆయన వెంట ఉంటాం. మీరు బాధపడాల్సినంత అవసరం లేదు. ఈ నా కొడుకులకి మీరు నోటితో సమాధానం చెప్పండి. ఎక్కడ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ బాధ పడకుండా మీరు మేము అందరం ఉన్నాం, నడిపిద్దాం. రేపు వచ్చిన తర్వాత ప్రతి యదవకి ఇవాళ మనం ఆ మూల్యం అనేది చెల్లిద్దాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీరు ధైర్యంతో ఉండండి, మేమందరం అండగా ఉంటాం. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఈ నా కొడుకులందరినీ నడి రోడ్డు మీదనే తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ